మొన్న పవన్ కళ్యాణ్ పత్రికా సమావేశం పెట్టి చెప్పు చూపించి ఆనా కొడుకులు ఈనా కొడుకులు అని చెప్పి బూతులు తిట్టిన దానికి మూడు రాజధానులు కావాలంటే వద్దంటున్నారు అవసరమైతే మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి సెటిల్మెంట్లు చేసుకోండి భార్యలకు డబ్బులు ఇచ్చి అని చెప్పి చెప్పినటువంటి మాటలకే ముఖ్యమంత్రి గారు ఈ రకంగా కనుక చేస్తే సమాజం ఎలా పోతుంది మన అక్క చెల్లెళ్ళు ఆడపిల్లల పరిస్థితి ఏంటని చెప్పి అడిగినటువంటి సందర్భం కానీ వీటన్నిటిని డైవర్ట్ చేయాలి ఏం చేయాలి చంద్రబాబు దగ్గర నాలుగు మీడియాలు ఉన్నాయి మాకు ఒకటే సాక్షి నాలుగు మీడియాల్లో ఇటు మీద డిబేట్ రాకూడదు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 22A లోంచి తీసేసినటువంటి కార్యక్రమాలు కానీ అమరావతి ప్రేరుతో ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో లక్షల ఎకరాలనే గ్రీన్ జోన్లు 22A ఎస్ఎన్ ల్యాండు పట్టా ల్యాండు ఏంటి జమీందారీ పట్టా కండిషనల్ పట్టా అని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల మీద డిబేట్ జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాడు నేడు కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అనేక కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు జరగకూడదు అంటే ఏం చేయాలి పవన్ కళ్యాణ్తో మొన్న మాట్లాడిచ్చారు బూతులు తిట్టించారు దాని మీద ముఖ్యమంత్రి గారు నిన్న బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్పారు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకి మూడు రాజధానులు వచ్చి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలా లేకపోతే ఆడపిల్లలందరినీ కూడా వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు 5 కోట్లు ఇవ్వగలిగినాడు 5 కోట్లు 5 లక్షలు ఇవ్వగలిగినాడు 5 లక్షలు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోవాలా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పిన దాని మీద డిబేట్లు జరగకూడదని చెప్పి నిన్న దత్తపుత్రుడిని పక్కన పెట్టి ఉత్తుత్తి పుత్రుడు ఉన్నాడు ఇంకోటి పొప్పుగాడికి ఈ 420 గాడికి వాడిని పట్టుకొచ్చారు లైన్కి వాడేముంటాడండి నిన్న ముఖ్యమంత్రి పిల్లి నా కొడుకు అంట ప్యాలెస్ పిల్లి నా కొడుకు ముఖ్యమంత్రి అని చెప్పి వాగి నా కొడుకు ఎవడు ఇప్పుడు వాడు వాగుతాడు నేనేమన్నా మారితే మేం బూతులు తిట్టామని చెబుతారు అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి ఈ పనికి మాలిన పొప్పు నా కొడుకు ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి లోకేష్ గారు ఏం తిట్టాడు పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు కొడాల నాని ఏం తిట్టాడు జోగి రమేష్ ఏం తిట్టాడు పేరు నాని ఏం తిట్టాడు దీని మీద డిబేట్ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద డీబీటీ ద్వారా బటన్ నొక్కి 179,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద ఇంటింటికి ఇచ్చేటువంటి హౌసింగ్ మీద వీటి మీద ఏడు మీద డిబేట్ జరగకూడదు నాడు నేడు మీద డిబేట్ జరగాలి ముఖ్యమంత్రిని పట్టుకుని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పొప్పుగాడు 210 గాడు వీడికి జయంతికి వర్ధంతి తేడా తెలదు ప్రాబ్లం లేదు జయంతికి వర్ధంతికి తేడా తెలకపోతే ఎందుకంటే చనిపోయిన రోజు వెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలు అంటాడు కాబట్టి వీడు పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు దానివల్ల ఆడికి ప్రాబ్లం లేదు ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు ఆడికేమీ ప్రాబ్లం లేదు ఆ సంగతి ఆడి బాబుకు కూడా తెలుసు అందుకే ఈ పిచ్చినా కొడుకు పనికి మాలిన పొప్పుగాడిని పక్కన పెట్టి దత్తపుత్రుడిని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూటులు నాకుతున్నాడు హోటళ్ళకి వెళ్ళి ఈ 420 గాడు అయితే వర్ధంతికి జయంతికి తేడా తెలకపోతే ప్రాబ్లం లేదు కాదు పిల్లికి పులికి తేడా తెలకపోతే ఏమవుద్ది పిల్లికి పులికి తేడా తెలకపోతే ఏమవుద్ది ఆహారం అవుతాడు పులికి జగన్మోహన్ రెడ్డి పిల్లి కాదు పనికి మాలిన కొడక జగన్మోహన్ రెడ్డి గారు పులి జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టి మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు పిల్లి పిల్లి అనుకునేట్టాకి నువ్వు తిరిగితే గుడ్డి నా కొడుకులాగా నేను ఆహారం తినేసాడు పనికి మాలిన దద్దమ్మ అయ్యో ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు నువ్వు పనికిరాని సొంటవే దద్దమ్మవే చవటవే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు పక్క పార్టీల బూట్లు నన్ను గెలిపిస్తామని చెప్పి 75 సంవత్సరాల వయసులో నీలాంటి దరిద్రుడు ఉండబట్టే నీలాంటి పిల్లి నీబోటి సొంట నీబోటి 210 గాళ్ళు ఉండబట్టే నువ్వు పనికిరానటువంటి సొంటమని చెప్పే 100 హోటల్కి వెళ్ళి పక్క పార్టీలు ఆడి బూట్లు నాకు వచ్చాడు నీ అయ్యా నీకు సిగ్గు చేరడం లేదు
జగన్మోహన్ రెడ్డి గారి కిటికీలకు చేతులు పెట్టండి. ఈడు ఉన్నాడు ఆ కిటికీల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఈడు కారులో ఉన్నాడా లేకపోతే బయట నిలబడి కిటికీల దగ్గర నిలబడి చూస్తున్నాడా? జగన్ రెడ్డి గారు చూస్తున్నాడు కాళ్ళు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు. ఎక్కడైనా చేతులు ఊపుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు, చిన్నళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. కారులో ఉన్నా డయాస్ ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతున్నటువంటి వీడియోలు ఎన్ని చూపించగలవు నువ్వు? చేతులు ఊపుతాడండి జగన్మోహన్ రెడ్డి కిటికీలకే. ఈడు అద్దం ముందు నుంచొని ఈడు ఇది ఊపుకుంటాడు, ఈ పనికి మాలను పొప్పాడు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఏది పడితే అది మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు బయటికి రాకూడదు, వాటి మీద డిబేట్ జరగకూడదు. పవన్ కళ్యాణ్ తిట్టిన బూతుల మీదో, లోకేష్ తిట్టినటువంటి బూతుల మీదో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటో రెండో తిడితే మేము 10 మంది వచ్చి మేము తిడతాం కాబట్టి మేము తిట్టినటువంటి బూతుల మీదో డిబేట్లు చేసుకోవాలి. ఈ పనికి మాలినటువంటి 420 మీడియా ఇంత కుట్రలా? నిన్న బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగితే దాని మీద ఈడు వచ్చేసి సాయంత్రానికి విషం కక్కేసి పిల్లి నా కొడుకు వాడికి పెట్టండి గడ్డి. తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నటువంటి లోక్సత్తా, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, ఈ పనికొచ్చే పనికిరాని పార్టీలు, 0% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు, వాడికి పెట్టండి గడ్డి. ఈ గుడ్డిగాళ్ళకి ఎవడికి కనపడో? ముఖ్యమంత్రి గారిని పిల్లి నా కొడుకు అంటే ఈ నా కొడుకులు ఎవడో మాట్లాడరు. మేము మాట్లాడితే ఈరోజు ఇప్పుడు వస్తాడు ఒక్కొక్కడు ఆడి దగ్గర ప్యాకేజీ తీసుకుని సిగ్గు లేకుండా వచ్చి చెబుతారు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా తిట్టకూడదు, ఇలా తిట్టకూడదు అని. అంటే ముఖ్యమంత్రిని తిట్టినా కూడా ఏమనాలి? ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఏం మాట్లాడాలి మేము? వాళ్ళు ఒకటి మారితే మేము 10 మంది మారుతాం, 10 మాట్లాడ చేసుకోవాల్సింది ఎవడు? బూతులు స్కూల్ పెట్టినటువంటి బోగునా కొడుకు చంద్రబాబు నాయుడు, దానికి అచ్చు ఆవిడ ఎవడాడు బట్టబుర్రాడు అయ్యన పాత్రుడు, వాడిని ప్రిన్సిపాల్గా పెట్టాడు. పెట్టి కొంతమంది మాస్టర్లను పెట్టి వీడు నేర్పుతాడు, వీడు స్కూల్లో నేర్పి ముఖ్యమంత్రి గారి మీద మా మీద మాట్లాడిస్తారు. ఇంకోటి చెప్తాడు ముఖ్యమంత్రి గారిని పబ్జి ఆడాడంట. నిన్న కంప్యూటర్ క్యాలిక్యులేటర్ పెట్టి శాండ్ మీద ఎంత వస్తుంది, లెక్కల మీద ఎంత వద్దని లెక్కలు చూసుకుంటాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫోన్ మాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవరిని చూపించగలరా? ముఖ్యమంత్రి గారు ఫోను మాట్లాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవడన్నా చూపించగలరా? 10 కోట్ల మంది జనం అని అడుగుతున్నాను నేను, ఎవడో చూపించలేడు. ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ముట్టుకోడు చేత్తో. మా పార్టీలో, మా పార్టీ హౌస్లో, మా క్యాంప్ హౌస్లో తిరిగేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అటెండర్ కాడి నుంచి, మా పార్టీలో తిరిగేటువంటి కార్యకర్త నుంచి మంత్రి దాకా ఎంపీ దాకా ఎవరితో అయినా సరే ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతుండగా నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు లేకపోతే ల్యాప్టాప్ పట్టుకున్న చూశానని చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు ఐపాడ్ పట్టుకున్నది నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారి జేబులో ఇంత బుక్ ఉంటుంది, ఎవరు చెప్పినా కూడా పెన్ను బుక్ తీసి రాసుకుంటాడు.